విరాట్ కోహ్లీ నో బాల్ కారణంగా చాలా పెద్ద అన్యాయాన్ని ఎదుర్కొన్నాడు. ఎందుకంటే తనకి వేసిన ఆ బంతి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నో బాలే. నడుము పైకి ఫుల్ టాస్ పడింది అంటే అది నో బాల్ కిందకే లెక్క అవుతుంది. అయితే అదే విషయాన్ని విరాట్ కోహ్లీ మర్చిపోలేకపోతున్నాడు. మైదానాన్ని వీడిన తర్వాత కూడా ఎంపైర్కి దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందన్న వృత్తాంతాన్ని మొత్తం అంతా కూడా బయట పెడుతూ వచ్చాడు. అయితే ఆ సమయంలో వెనకాలన్న ప్రత్యర్థి జట్టు ఫినిషర్ అయిన రింకు సింగ్ తన పక్కనే ఉండి అసలు విరాట్ కోహ్లీ విషయంలో ఏం జరుగుతుందో గమనిస్తూ వచ్చాడు. అయితే ఇక విరాట్ కోహ్లీ మైదానాన్ని వీడుతూ డ్రెస్సింగ్ రూమ్ బాట పడుతున్న టైంలో రింకు సింగ్ పక్కనే ఉండి అసలు ఏమైందన్నా అంటూ ముచ్చటించడం జరిగింది. దాంతో విరాట్ కోహ్లీ అప్పటి వరకు కోపంతో ఊగిపోయిన వాడు కాస్త కొద్దిగా ఆలోచించి ఆగి తనకి నెమ్మదిగా నవ్వుతూ సమాధానం చెప్పి తిరిగి మళ్ళీ తన డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు. అయితే ఇది చూసిన చాలామంది బెంగళూరు జట్టు ఆటగాళ్ళు అబ్బా విరాట్ కోహ్లీ కోపాన్ని కంట్రోల్ చేయడానికి రింకు సింగ్ ఒక దేవుళ్ళ వచ్చాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.